తెలంగాణ రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతకు 80,019 ఉద్యోగాల అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన సందర్భంగా శాసనసభ్యులు క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు టెక్కల్ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు పాలాభిషేకం చేసి కార్యకర్తలు నాయకులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు। ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమకాల లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆనాడు ఉద్యమంలో పాల్గొనడం జరిగిందని గుర్తు చేసుకున్నారు। తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అన్ని విధానాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని అన్నారు। ఈ కార్యక్రమంలో టెక్కల్ తెలంగాణ రాష్ట్ర సమితి మండల పార్టీ అధ్యక్షులు బక్తుల వీరప్ప ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ ఏఎంసీ వైస్ చైర్మన్ విక్రమ్ గౌర్ पार्टी अध्यक्षुडु हरीफ राष्ट्र सरपंच फोरम उपाध्यक्षुलु चिंतारवि तदितर पाल्गोन्नारु। सुदीर्घमैनटुवंटि पोराटं तर्वात साधिंचुकुन्नटुवंटि ई प्रत्येक तेलंगाण राष्ट्रान्नि बंगारु तेलंगाण दिशगा अडुगुलु वेयिस्तू मरी राष्ट्रंलो एन्नो अद्भुतमैनटुवंटि संक्षेम पथकालनु प्रवेशपेडुतू तेलंगाण राष्ट्र समिति प्रभुत्वं अद्भुतमैनटुवंटि विजयालनु साधिस्तू ముందుకెళ్తున్నది। अलागे नेडु असेंब्लीलो गौरव राष्ट्र मुख्यमंत्री वर्यलु కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నిరుద్యోగ యువత కోసమై 90,000 పై చిలుకు ఉద్యోగాలను ప్రకటించడం అనేటువంటిది హర్షణీయాంశంగా మేమందరం భావిస్తా ఉన్నాం। ఇలాగే ఈ రాష్ట్ర అభివృద్ధిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వెంట ప్రతి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త వెన్నదన్నుగా ఉండాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కాంతి కిరణ్ గారి నాయకత్వం కాంతి కిరణ్ గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారు అసెంబ్లీలో 91,142 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటటువంటి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది। ఈ దేశ చరిత్రలోనే ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేటటువంటిది నిజంగా చాలా అపురపరిచేది। ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం మన ఉద్యమకారుడు కేసీఆర్ గారు చేశారు। 7 సంవత్సరాల మనకు తెలంగాణ వచ్చి 7 సంవత్సరాలు ముగిసింది। 70 సంవత్సరాలు ఏ ప్రభుత్వం చేయనటువంటిది తెలంగాణ రాష్ట్ర సమితి ఈ 7 సంవత్సరాలు మరి ఇంత పెద్ద నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది। తెలంగాణ వచ్చింది నీళ్లు ఉద్యోగాలు నియామకాలు నీళ్లు నిదులు నియామకాల మీదనే తెలంగాణ వచ్చింది। అయితే ఈ 7 సంవత్సరాల్లో నీళ్లు వచ్చేసనేయి ఇంకా నిదులు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి। ఇక నియామకాల మీద గత 3-4 సంవత్సరాల్లో ఏ పార్టీ చేయలేదు కానీ ఆయనను మరి బీజేపీ గాని కాంగ్రెస్ గాని ఉద్యోగాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి సన్యాసులారా 70 ఏళ్లలో మీరు చేయలేని పని ఈ 7 ఏళ్లలో కనీసం నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ఓపిక లేకుండా చేసే మంచి పనిని వక్రీకరించి విమర్శిస్తున్నారు। దయచేసి ప్రతిపక్షాలారా మీరు సద్విమర్శ చేయండి సలహాలు ఇవ్వండి గాని మరి బంగారు తెలంగాణ బాటగా మార్చేటటువంటి మా ముఖ్యమంత్రి గారిని దుర్విమర్శ చేసి అబాసుపాలు చేద్దాం అనుకుంటున్నారు గాని మీరే అబాసుపాలు అవుతున్నారు। ఈనాడు నిరుద్యోగ యువకులు సంతోషంతో ఉన్నారు కాబట్టి దయచేసి ఏ ఉద్దేశంతో తెలంగాణ వచ్చిందో నీళ్లు నియమకాలు నిదులు మనం అటువంటి పూర్తి చేసుకున్నాం భవిష్యత్తులో మనమందరం ముఖ్య